हाय स्टूडेंट्स, वेलकम टू एनएमके तेलुगु ऑनलाइन क्लासेस। ये वीडियो लो मार्ची रंडो तारीखों प्रधानंगा पेपर लो उच्चरण वन टिक करंट अफेयर्स नहीं थे तीस कोस्ट नानु इन्तको मुंडू मार्ची वक्तो तारीख गोड़ा चेसे अन वीडियो कावल से वालो आ वीडियो का डिस्क्रिप्शन एक इंदस्तानु चोड़ने ओके इनका वीडियो लो के लिए बताऊं प्रधानंगा मार्च रंडो तारीख को पेपर लो उच्चरण वन टिक बिट्स जूस नट लाई थे फर्स्ट दी प्रस्तुतम షూటింగ్ ప్రపంచ కప్ 2022 ఎక్కడ జరుగుతుంది ప్రస్తుతం జరుగుతుంది షూటింగ్ వరల్డ్ కప్ 2022 ఎక్కడ జరుగుతుంది అంటే కైరో అంటారు ఎక్కడ కైరో ఈజిప్ట్ దేశ రాజధాని ఏది అంటే కైరో కాబట్టి కైరో ఎక్కడ ఉంది ఈజిప్ట్ లో ఉంది సౌరభ్ చౌదరి ఈ ఈవెంట్ లో భారతదేశం తరపున పసిడి పతకాన్ని గెలిచాడు గుర్తుపెట్టుకోండి సౌరభ్ చౌదరి అంట షూటింగ్ లో భారతదేశం తరపున పసిడి పతకాన్ని గెలిచాడు అదే విధంగా ఒక మహిళ హైదరాబాద్ మహిళ షూటర్ అయిన ఈషా సింగ్ రజతం గెలుచుకుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి సౌరభ్ చౌదరి అయితే పసిడి పతకం అదే విధంగా ఈషా సింగ్ అయితే రజతం అని గుర్తుపెట్టుకోండి ఎక్కడ జరుగుతుంది అంటే కైరో నెక్స్ట్ బోల్జ్మన్ మెడల్ 2022 కు ఎంపికైన భారతీయ వ్యక్తి ఎవరు బోల్జ్మన్ మెడల్ 2022 కు ఎంపికైన భారత వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి పేరు దీపక్ దార్ అంటారు దీపక్ దార్ ఇతను పూణేలోని ఐఐఎస్సిఆర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు ఫిజిక్స్ లో పరిశోధనలు చేసే వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు అంటే బోల్జ్మన్ అవార్డు లేదా బోల్జ్మన్ మెడల్ ఎవరికి ఇస్తారు అంటే ఫిజిక్స్ లో పరిశోధన చేసే వారికి ఇస్తారు ఈ అవార్డును 1975 నుండి ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఐయుపిఏపి అనే సంస్థ ఇస్తుంది మరి ఐయుపిఏపి అంటే అర్థం ఏంటి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ అంటారు ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ దీపక్ దార్ గుర్తుపెట్టుకోండి పూణే నెక్స్ట్ భారతదేశం పాకిస్తాన్ సింధు జలాల వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది ఇంపార్టెంట్ భారతదేశం పాకిస్తాన్ సింధు జలాల వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ దేశ రాజధాని అయినటువంటి ఇస్లామాబాద్ లో జరిగింది సింధు జలాల వివాదాలపై ఇస్లామాబాద్ లో మార్చి 1 నుండి 3 వరకు అంటే 3 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి భారత ప్రతినిధి బృందానికి భారత జల కమిషనర్ ప్రదీప్ కుమార్ సక్సేనా నేతృత్వం వహిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి భారత నుంచి ఒక బృందం వెళ్ళింది కదా ఆ బృందానికి మరి నేతృత్వం వహిస్తుంది ఎవరు అంటే ప్రదీప్ కుమార్ సక్సేనా ఎవరి ప్రదీప్ కుమార్ సక్సేనా అంటే భారత జల కమిషనర్ గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ 4 స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2020 ప్రకారం సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలలో భారత స్థానం ఎంత చాలా ఇంపార్టెంట్ చూడండి స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2022 ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్ లో భారత స్థానం ఎంత అంటే 120వ స్థానంలో ఉంది గత ఏడాదితో పోల్చుకుంటే ఒక 3 స్థానాలు మనం కిందకి పడడం అయితే జరిగింది చూడండి గత ఏడాది 117వ స్థానంలో ఉండగా నాటికి అంటే 2022 నాటికి 3 స్థానాలకు కిందకు దిగిజారి 120లో నిలిచింది కాబట్టి లాస్ట్ ఇయర్ ది గుర్తుపెట్టుకోవాలి 117 ఇప్పటిది గుర్తుపెట్టుకోవాలి 120 భారతదేశం యొక్క మొత్తం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్కోర్ 100కి గాను 67 నమోదైందని ఈ నివేదిక తెలిపింది ఈ నివేదిక మార్క్స్ ఇచ్చిదన్నమాట 100 కి ఇన్ని మార్క్స్ అని అలా భారత్ కి 67 మార్కులు రావడం వల్ల 120వ స్థానంలో నిలిచింది భూటాన్ 75వ స్థానం శ్రీలంక 87వ స్థానం నేపాల్ 96వ స్థానం బంగ్లాదేశ్ 109వ స్థానంలో ఉన్నాయి భారతదేశం కంటే మెరుగైన స్థితిలో ఈ దేశాలు ఉండడం గమనార్హం వీళ్ళకన్నా చూడండి మెరుగైన స్థితిలో ఉన్నాయి వాటికన్నా తక్కువ స్థితిలో భారతదేశం ఉంది దేనిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ లో కాబట్టి ఇంపార్టెంట్ బిట్ ఇది నెక్స్ట్ చూడండి సున్నా వివక్షత దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతారు సున్నా వివక్షత దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతారు అంటే మార్చి 1 ఈ ఇంపార్టెంట్ డేస్ కు సంబంధించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను జనవరి నుంచి నవంబర్ వరకు ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్లయితే నా వీడియోస్ లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు సున్నా వివక్షత దినోత్సవాన్ని ఏ రోజు జరుపుతారు అంటే మార్చి 1 సున్నా వివక్షత దినోత్సవాన్ని ఇంగ్లీష్ లో జీరో డిస్క్రిమినేషన్ డేగా పిలుస్తారు దీనిని 2014 నుంచి అమెరికా యుఎన్ఏఐడిఎస్ సంస్థ జరుపుతుంది అదోనా యుఎన్
ఏఐడిఎస్ అంటారు లేదా హెచ్ఐవి అంటారు, యుఎన్ కి సంబంధించినటువంటి ఎయిడ్స్ లేదా హెచ్ఐవి అనే ఒక సంస్థ దీన్ని జరుగుతుంది. 2022 కు సంబంధించి జీరో డిస్క్రిమినేషన్ డే యొక్క థీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి నిన్నటికి సంబంధించింది ఇది, రిమూవ్ లాస్ దట్ హార్మ్ క్రియేట్ లాస్ దట్ ఎంపవర్. రిమూవ్ లాస్ దట్ హార్మ్ క్రియేట్ లాస్ దట్ ఎంపవర్ ఏంటిది ఇది, జీరో డిస్క్రిమినేషన్ డే 2022 యొక్క థీమ్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతారు, ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతారు అంటే మార్చి 1వ తారీఖునే జరుపుతారు. దీనిని ఇంగ్లీష్ లో వరల్డ్ సివిల్ డిఫెన్స్ డేగా పిలుస్తారు. ప్రకృతి సాంకేతిక విపత్తులు సహాయ సేవలు ప్రజల రక్షణలపై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ రోజును నిర్వహిస్తారు. మరి 2022 యొక్క వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే యొక్క థీమ్ కనుక మనం తీసుకున్నట్లయితే సివిల్ డిఫెన్స్ అండ్ ద ఫస్ట్ ఎయిడర్ ఇన్ ఎవ్రీ హోమ్, సివిల్ డిఫెన్స్ అండ్ ద ఫస్ట్ ఎయిడర్ ఇన్ ఎవ్రీ హోమ్. కాబట్టి మార్చి 1వ తారీఖు రెండు ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో నిలిచిన మదన్పూర్ బొగ్గు గని ఏ రాష్ట్రంలో ఉంది, పేపర్ లో వచ్చింది అనమాట మదన్పూర్ బొగ్గు గని అనే పేరు ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఛత్తీస్గఢ్. మరి ఎందుకు ఇది ప్రధానంగా పేపర్ లో నిలిచింది అంటే ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి ఛత్తీస్గఢ్ లోని మదన్పూర్ దక్షిణ గనిని వదులుకునే పరిస్థితి ఏర్పడింది. అదో ఉన్న ఆంధ్రప్రదేశ్ యొక్క ఖనిజాభివృద్ధి సంస్థ అంట మదన్పూర్ గనిని వదులుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడిందంటే చూడండి, ఏపీఎండిఎస్సి ఎండిసి అంటే అర్థం ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎందుకు వదులుకున్నారు అంటే దీన్ని వదులుకోవడానికి గల ప్రధాన కారణం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం లేమ్రు ఏనుగుల సంరక్షణ క్యారిడర్ పరిధిని పెంచింది. గుర్తుపెట్టుకోండి అక్కడ ఒక ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది, దాని పేరు లేమ్రు అంటారు, దాని పరిధిని పెంచారు. ఆ పెంచడం వలన ఈ మదన్పూర్ బొగ్గు అనేది ఆ పరిధిలోకి వెళ్ళింది, కాబట్టి ఖచ్చితంగా దీన్ని అక్కడ నుంచి తీసేయాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ దీన్ని ఏపీఎండిసి దీన్ని వదులుకోబోతుంది. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో నిలిచిన మ్రియా విమానం యొక్క ప్రత్యేకత ఏమిటి, గుర్తుపెట్టుకోండి మ్రియా విమానం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచంలో అతి పెద్ద సరుకు రవాణా విమానం, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సరుకు రవాణా విమానం. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా రష్యా దేశం ఈ మ్రియా విమానాన్ని పేల్చివేయడం అయితే జరిగింది. ఆ విధంగా ఇది ఈ రోజు పేపర్ లో వచ్చింది, మ్రియా విమానం గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో అతిపెద్ద సరుకు రవాణా విమానం అంటారు. నెక్స్ట్ బాలల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించిన కొత్త నినాదం ఏమిటి, ఒక కొత్త స్లోగన్ ఇచ్చారనమాట కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు. ఏంటిది అది అంటే భవిష్య రక్షితి రక్షిత్, గుర్తుపెట్టుకోండి భవిష్య రక్షితి రక్షిత్. ఎన్సిపిసిఆర్ యొక్క 17వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్మృతి ఇరానీ ఈ నినాదం పలికారు. అదో ఎన్సిపిసిఆర్ 17వ వ్యవస్థాపక దినోత్సవం జరుగుతుంటే ఏమైనా చీఫ్ గెస్ట్ గా పిలిస్తే ఆమె ఈ నినాదం అక్కడ ఇచ్చారనమాట. మరి ఎన్సిపిసిఆర్ అంటే అర్థం నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉక్రెయిన్ లో జరుగుతున్న దాడుల్లో మరణించిన భారతీయ మొదటి వ్యక్తి ఎవరు, ఆయన పేరు గుర్తుపెట్టుకోండి నవీన్, ఫస్ట్ మన భారతీయుడు మొదటి వ్యక్తిగా అయితే అక్కడ చనిపోవడం అయితే జరిగింది. ఉక్రెయిన్ లోని కర్కివ్ నగరంలో జరిగిన ఫిరంగి దాడిలో భారతదేశానికి చెందిన కర్ణాటక వైద్య విద్యార్థి నవీన్ ప్రాణాలు కోల్పోయాడు. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సిఓఏఎస్ గా ఎవరు నియమితులయ్యారు, ఎంఎం నర్వానే అంటారు, ఎంఎం నర్వానే. ఇండియన్ ఆర్మీ జనరల్ అయిన మనోజ్ ముకుంద్ నర్వానే 27వ సిఓఏఎస్ గా నియమితులయ్యారు. సిఓఏఎస్ అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటారు. నెక్స్ట్ ఉక్రెయిన్ పై దాడి కారణంగా ఇంటర్నేషనల్ ఐస్ హాకీ ఫెడరేషన్ ఏ రెండు దేశాలను నిషేధించింది, ఒకటి రష్యా రెండు బెలారస్. రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం కారణంగా బెలారస్ రష్యాకి సహాయం చేస్తున్న కారణంగా ఆ రెండు దేశాల మీద ఏంటిది నిషేధం అయితే విధించారు. ఫీఫా ఎఫ్ఐఎఫ్ఏ అండ్ యూఫా అంటారు యుఈఎఫ్ఏ అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రష్యా దేశాన్ని సస్పెండ్ చేశాయి. రష్యా యొక్క 2023 ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ హోస్టింగ్ హక్కులను కూడా రద్దు చేశాయి, అంటే నెక్స్ట్ ఇయర్ అక్కడ ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ జరగబోతుంది దాన్ని కూడా రద్దు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్
ఆర్థిక అవకతవలకు పాల్పడి చివరకు రాజీనామా చేసిన ఫిన్టెక్ సంస్థ భారత్ పే మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఈయన అరెస్ట్ అవుతారన్న భయంతో ముందలే రాజీనామా చేశారు. ఎవరు ఆయన అంటే అష్నిర్ గ్రోవర్ అంటారు. అష్నిర్ గ్రోవర్ గుర్తుపెట్టుకోండి, భారత్ పే ఎండి అన్నమాట ఆయన. నెక్స్ట్, చైనా లాంగ్ మార్చ్ 8 రాకెట్ ద్వారా ఎన్ని శాటిలైట్లను ప్రయోగించి రికార్డ్ సృష్టించింది చైనా? చూడండి, 22 రాకెట్లను ఒకేసారి, శాటిలైట్లను ఒకేసారి ప్రయోగించి రికార్డు సృష్టించింది. అయితే ఇది చైనాకి సంబంధించిన రికార్డు కానీ ప్రపంచానికి సంబంధించిన రికార్డు అయితే కాదు. నెక్స్ట్, భారత వైమానిక దళం యొక్క వెస్ట్రన్ కమాండ్కు ఎవరు కమాండర్ గా నియమితులయ్యారు? భారత వైమానిక దళం యొక్క వెస్ట్రన్ కమాండ్ కు ఎవరు కమాండర్ గా నియమితులయ్యారు అంటే శ్రీ కుమార్ ప్రభాకరన్. గుర్తుపెట్టుకోండి, శ్రీ కుమార్ ప్రభాకరన్. భారత పర్యటనకు వచ్చిన అడ్మిరల్ శామ్యూల్ జే పాపరో ఏ దేశానికి చెందినవాడు? శామ్యూల్ జే పాపరో ఏ దేశానికి చెందినవాడు అంటే అమెరికా. విశాఖపట్నంలో జరుగుతున్న మిలాన్ 2022 లో భాగంగా ఇతను భారత పర్యటనకు వచ్చాడు. నెక్స్ట్, పవర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ హోదాను పొందనున్న భారత విమానాశ్రయం ఏది? పవర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ హోదాను పొందనున్న భారత విమానాశ్రయం ఏది అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సౌరశక్తితో నడిచే ప్రపంచంలోని మొదటి విమానాశ్రయంగా గుర్తింపు అయితే పొందింది. నెక్స్ట్, ఇండియా దక్షిణ ఆసియా పబ్లిక్ పాలసీ ఆఫర్ ఫర్ ట్విట్టర్. పబ్లిక్ పాలసీ ఫర్ అనమాట, అక్కడ ఆఫర్ అనబడింది ఫర్. పబ్లిక్ పాలసీ ఫర్ ట్విట్టర్ హెడ్ గా ఎవరు నియమితులయ్యారు? ఇండియా దక్షిణ ఆసియా యొక్క పబ్లిక్ పాలసీ ఫర్ ట్విట్టర్ హెడ్ గా ఎవరు నియమితులయ్యారు అంటే సమీరన్ గుప్తా. నెక్స్ట్, రాష్ట్రపతి ఎస్టేట్ లో కొత్తగా అభివృద్ధి చేసిన ఆయుర్వేద ఉద్యానవనం అయిన ఆరోగ్య వనాన్ని ప్రారంభించింది ఎవరు? రామ్నాథ్ కోవింద్. ఆరోగ్య వనాన్ని అనమాట ప్రారంభించారు. ఇది ఒక ఉద్యానవనం. దేనికి సంబంధించింది అంటే ఆయుర్వేదానికి. ఈ ఉద్యానవనం ఆయుర్వేదానికి సంబంధించింది. ప్రధాని మోడీ సమక్షంలో రాష్ట్రపతి దీనిని ప్రారంభించారు. ఈ ఉద్యానవనంలో దాదాపు 225 మూలికలను మరియు మొక్కలను కలిగి ఉంది. అది ఏంటిదంటే ఆయుర్వేదానికి సంబంధించి దానికి పెట్టిన పేరు ఏంటి అంటే ఆరోగ్య వనం అని పేరు పెట్టారు. నెక్స్ట్, ఉంగలి వరువన్ ఏ వ్యక్తి యొక్క ఆటోబయోగ్రఫీ? గుర్తుపెట్టుకోండి, ఉంగలి వరువన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్. నెక్స్ట్, 2022 ఫిబ్రవరి నెలలో జిఎస్టి వసూళ్లు ఎన్ని కోట్లుగా నమోదైంది? 2022 సంబంధించి జిఎస్టి ఎన్ని కోట్లుగా నమోదైంది అంటే 1.33 లక్షల కోట్లు అనమాట. 1.33 లక్షల కోట్లు. నెక్స్ట్, లాస్ట్ కనుక చూసినట్లయితే కర్ణాటక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు డిజైన్ చేసి అభివృద్ధి చేసిన శాటిలైట్ కు ఏమని నామకరణం చేశారు? చూడండి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు డిజైన్ చేసి దాన్ని అభివృద్ధి చేశారంట శాటిలైట్ కి, దానికి ఏమని పేరు పెట్టారు అంటే పునీత్ రాజ్ కుమార్. అదోనా దివంగత కర్ణాటక నటుడైనటువంటి పునీత్ రాజ్ కుమార్ గారి పేరుని పెట్టడం జరిగింది. ఇవి స్టూడెంట్స్ మార్చి 2వ తారీఖు ప్రధానంగా పేపర్ లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్. ఎవరైతే కొత్తగా నా ఛానల్ లో చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే పాతవారైతే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.